ప్రతిరోజు భూమి మీద సూర్యోదయం సూర్యాస్తమయం మనం చూస్తూ ఉంటాం. కానీ అంతరిక్షంలో మాత్రం సూర్యాస్తమయం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అసలు అంతరిక్షంలో సూర్యాస్తమయం ఉంటుందా అన్న డౌట్ కూడా మనందరికీ వస్తుంది. అవును, భూమి మీద సూర్యాస్తమయం ఎలా ఉంటుందో అంతరిక్షంలో కూడా అలానే ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేసింది నాసా. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ISSలోని ఓ వ్యోమగామి ఈ చిత్రాన్ని క్లిక్ మనిపించారు. తాజాగా నాసా దీనిని తమ అధికారిక ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. భూమి ఆకాశం నల్లగా ఉండి భూమి నుంచి కిందికి పోతూ సగం మేర కనిపిస్తున్న సూర్యుడితో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. సూర్యుడి కిరణాల ప్రభావంతో ఎగువన నీలి రంగులో మధ్యలో తెల్లగా, దిగువన నారింజ రంగులో వాతావరణ పొరలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. అయితే ఇది నిజానికి సూర్యాస్తమయం కాదని నాసా తెలిపింది. ఎందుకంటే భూమిపై 400 కిలోమీటర్ల ఎత్తున ISS అతి వేగంగా తిరుగుతూ ఉంటుంది. 24 గంటల్లో 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. ఈ 16 సార్లు కూడా వ్యోమగాములకు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు కనిపిస్తాయి. అంతేకాకుండా వీటిని ఆర్బిటల్ సన్రైజ్, ఆర్బిటల్ సన్సెట్ గా పిలుస్తారని నాసా తెలిపింది. అలా ఓసారి సూర్యాస్తమయం అవుతుండగా ఈ ఫోటోలు తీసినట్లు నాసా తెలిపింది.